వెల్కమ్ టు టాలీ క్లాస్. ఈరోజు టాపిక్ సేల్స్ విత్ జిఎస్టీ ఇన్వాయిస్. ఇన్వాయిస్ కి జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయడానికి ఏ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలో చూద్దాం. వైల్ క్రియేటింగ్ జిఎస్టీ ఇన్వాయిస్ వీ షుడ్ క్రియేట్ ద ఫాలోయింగ్ లెడ్జర్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్. ఫస్ట్ జిఎస్టీని స్టాక్ ఐటమ్స్ లో మెన్షన్ చేయాలి. అప్లికేబుల్ ఎస్ అని యాక్టివేట్ చేసుకోవాలి. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసేటప్పుడు జిఎస్టీని అప్లికేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ లెడ్జర్స్, ట్యాక్స్ లెడ్జర్స్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో సిజిఎస్టీ అకౌంట్, ఎస్జిఎస్టీ అకౌంట్ ప్రాబ్లం ఉన్నట్లు మెథడ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. సేల్స్ వోచర్ లో జిఎస్టీ టైప్ ప్రిపేర్ చేయాలి. డేటాస్ లో మెన్షన్ చేయాలి జిఎస్టీ రేట్ అలాగో. ప్రాబ్లమ్ లోకి వస్తే, ఇఫ్ సురేష్ సోల్డ్ గూడ్స్ వర్త్ ₹10,000 వితిన్ ద స్టేట్, అండ్ వితిన్ ద స్టేట్ అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అప్లై అవుతుంది 6%, అంటే 3% సిజిఎస్టీ 3% ఎస్జిఎస్టీ. సోల్ గూడ్స్ టు రమేష్, సురేష్ రమేష్ కి లోకల్ స్టేట్ లో సేల్ చేశారు. క్వాంటిటీ 20 sets, అందులో 4 sets టీవీస్ అమ్మాడు. ఈచ్ సెట్ 2,500. దీనికి సేల్స్ వోచర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. గో టు టాలీ, క్లిక్ ఆన్ ఆల్ట్ F3, క్రియేట్ కంపెనీ. నేమ్ సురేష్, సురేష్ అనే నేమ్ ని ఎంటర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ ఎంటర్. డేట్ ఇచ్చి, డేట్ April 1, 2020 ఎంటర్ చేద్దాం. ప్రెస్ Ctrl+A, Ctrl+A తో నేమ్ ని కంపెనీని క్రియేట్ చేయాలి. ప్రెస్ Ctrl+A. కంపెనీ క్రియేట్ చేశాక ఫస్ట్ మనం స్టాక్ ఇన్వెంటరీ ఇన్ఫోలో అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ యూనిట్స్ ఆఫ్ మెషర్ ఎంటర్ చేయాలి. యూనిట్స్ ఆఫ్ మెషర్ సింబల్స్ లో సెట్స్ అని క్లిక్ చేయాలి. ఫార్ములా నేమ్ సెట్స్. యూనిట్స్ ఆఫ్ మెషర్ క్రియేట్ చేశాక స్టాక్ ఐటమ్స్, గో టు స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్స్ ఏంటి ఉన్నాయి? టీవీస్ ఉన్నాయి. క్రియేట్ టీవీస్ అండర్ ప్రైమరీ సెట్స్ సెలెక్ట్ చేయాలి. సెట్స్ సెలెక్ట్ చేశాక ప్రెస్ Y టు యాక్సెప్ట్ ద స్క్రీన్. స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేశాక లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ లెడ్జర్స్ అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. సేల్స్ లెడ్జర్ కమ్స్ అండర్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ లో సేల్స్ లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. ఇన్వెంటరీ వాల్యూస్ ఎస్ఎన్ పెట్ట. టైప్ ఆఫ్ లెడ్జర్ ఇన్వాయిస్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, రౌండింగ్ లిమిట్ 1. ప్రిపేర్ చేసే ముందు జిఎస్టీని యాక్టివేట్ చేసుకోవాలి. F11 క్లిక్ చేసి స్టాచ్యుటరీ టాక్సేషన్ లో జిఎస్టీని ఎనేబుల్ ఎస్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేస్తేనే మనకి సమ్ లో యాక్టివేట్ అవుతుంది. ఎక్సైజ్ డీటెయిల్స్, సర్వీస్ ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఎస్ అని పెట్టాను. ఇలా పెట్టాక సేవ్ చేయాలి. సేవ్ చేశాక సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. గో టు లెడ్జర్స్, క్రియేట్ సేల్స్ లెడ్జర్ అండర్ సేల్స్ అకౌంట్. ఇన్వెంటరీ వాల్యూస్ అప్లికేబుల్ ఎస్. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికేబుల్.
జిఎస్టీ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇవ్వాలి, అప్లికేబుల్ జిఎస్టీ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ అని క్లిక్ చేయగలనే మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాక్సేషన్ రేట్ అవి ఇవ్వాలి, సేల్స్ సర్వీస్ కాదు గూడ్స్ లో పెట్టాలి. దెన్ రేట్ ఇవ్వాలి, సిక్స్ పర్సెంట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ 6%. ఈ విధంగా సేల్స్ లో స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. తర్వాత పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. పర్చేస్ కమ్స్ అండర్ పర్చేసెస్ అకౌంట్. నార్మల్ రౌండింగ్ జిఎస్టీ అప్లికేబుల్ అంటే ఎస్ అని పెట్టాలి. ఎస్ఎన్ క్రియేట్ చేయకుండా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అప్లికేబుల్ అని పెట్టాలి. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ ఇంట్రాస్టేట్ పర్చేస్ టాక్సబుల్ 6%, 3% ట్యాక్స్ అయింది గూడ్స్ లో పెట్టాలి. ఇలా క్రియేట్ చేశాక సేవ్ చేయాలి. తర్వాత సిజిఎస్టీ ట్యాక్స్ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ సెలెక్ట్ చేయాలి. సిజిఎస్టీ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ సిజిఎస్టీ. ఇక్కడ మనం పర్సెంట్ 3% అని ఎనేబుల్ చేయాలి. నార్మల్ రౌండింగ్ లిమిట్ 1 అని ఇవ్వాలి. ఈ విధంగా సిజిఎస్టీ తర్వాత ఎస్జిఎస్టీ క్రియేట్ చేయాలి. లెక్చర్ కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎస్జిఎస్టీ స్టేట్ ట్యాక్స్ పర్సెంట్ 3% ఎనేబుల్ 3% నార్మల్ రౌండింగ్ ఇలా క్రియేట్ చేయాలి. చేశాక సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సేల్స్ పర్చేస్ లెడ్జర్స్ క్రియేట్ చేశాక రమేష్ సండ్రీ డేటాస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా బిల్ బై బిల్ ఎస్ అని పెట్టాలి. ఇన్వెంటరీ వాల్యూస్ నో. టాక్సేషన్ రెగ్యులర్ లో పెట్టాలి. జిఎస్టీ అప్లికేబుల్ ఎస్ అని పెట్టాలి. ఇక్కడ రెగ్యులర్ లో ఉంచి ఎస్ అని టైప్ చేయాలి. ఈ విధంగా సండ్రీ డేటాస్ క్రియేట్ చేశాక అకౌంటింగ్ వోచర్స్ లో సేల్స్ వోచర్ F8 లో ఉన్నాం మనం. ఇప్పుడు సేల్స్ వచ్చే పార్టీ నేమ్ రమేష్, అకార్డింగ్ టు ద ప్రాబ్లం రమేష్ అని టైప్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఐటమ్ టాక్సబుల్ ఇది క్లిక్ చేయాలి. సేల్స్ టాక్సబుల్ క్లిక్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఐటమ్ టీవీస్, క్వాంటిటీ 4 ఐటమ్స్ సోల్ చేసాం, ఈచ్ 2,500, టోటల్ అమౌంట్ 10,000. నెక్స్ట్ సిజిఎస్టీ అప్లై చేయాలి 3%. దెన్ ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేయాలి 3%.
ఎక్కడ అకౌంటింగ్ వచ్చెస్ లో ప్రమేషన్ సెలెక్ట్ చేశాక సేల్స్ వాచర్ ఇంట్రాస్టేట్ సెలెక్ట్ చేయాలి. ఇందులో టీవీస్ క్వాంటిటీ 4,2500 ఈచ్ ఐటమ్, సిజిఎస్టి 3%. ఇక్కడ మనకి ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ రావడానికి F12 అని క్లిక్ చేశాక ఇక్కడ స్టాచ్యుటరీ ఆప్షన్స్ లో ఇంక్లూసివ్ ఆఫ్ ట్యాక్స్ స్టాక్ ఐటమ్స్ ఎస్ఎన్ ఎనేబుల్ చేస్తే మనకి ఇంక్లూసివ్ స్టాక్ ఐటమ్ కాలం ఇక్కడ యాడ్ అయ్యింది. ఈ విధంగా ఇంక్లూసివ్ ట్యాక్స్ ఐటమ్ ది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ కాలం యాడ్ అవ్వడానికి F12 లో అక్కడ ఎనేబుల్ చేయడం వలన ఇక్కడ మనకి కాలం వచ్చింది. ఈ విధంగా F12 ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. వెల్కమ్ టు టాలీ క్లాస్. టాలీ క్లాస్ లో టుడే టాపిక్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ విత్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టి. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టి అంటే లోకల్ స్టేట్ జిఎస్టీతో ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. లోకల్ స్టేట్ అయ్యేటప్పుడు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టి విల్ బి అప్లైస్. ఇక్కడ మనం లోకల్ స్టేట్ లో చేస్తున్నాం. సుందర్ ఫస్ట్ ఎంట్రీ ట్రాన్సాక్షన్, సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ బిల్డింగ్స్ 3 lakhs, ఫర్నిచర్ 85,000 అండ్ క్యాష్ 3 lakhs. ఇక్కడ ఫర్నిచర్ అండ్ బిల్డింగ్ స్టార్టింగ్ బిజినెస్ లో వచ్చింది కనుక F7 లో ఎంటర్ చేయాలి. సెకండ్ ఎంట్రీ 5th May 2020 ఓపెన్ కరెంట్ అకౌంట్ ఇన్ ఎస్బీఐ అకౌంట్ లో మనం డిపాజిట్ చేసాం 50,000 త్రూ చెక్, అది కాంట్రా వోచర్ F4. థర్డ్ ట్రాన్సాక్షన్, ఆల్రెడీ స్టాక్ ఐటమ్స్ 10th ని కొన్నాం. స్టాక్ ఐటమ్స్ ఉన్నవి, స్టాక్ ఐటమ్స్ ఇన్వెంటరీ ఇన్ఫోలో మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. క్లీనింగ్ పౌడర్, బాత్ సోప్, టూత్ పేస్ట్, గ్రాన్యూల్స్, బాదం, పీనట్ బటర్, ఇవి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ బ్రాండ్ అంటే స్టాక్ గ్రూప్ మాట, టైడో, డోవ్, పెప్సిడెంట్, కెలాగ్స్, ఫ్లాక్స్, క్రిస్టల్. క్వాంటిటీ 400, 250, క్లీనింగ్ పౌడర్ 400 క్వాంటిటీ ఉన్నాయి, బాత్ సోప్ 250 ఉన్నాయి, టూత్ పేస్ట్ 500 ఉన్నాయి, గ్రాన్యూల్స్ 550, బాదం 300, పీనట్ బటర్ 400. ఇలా 6 items మనం పర్చేస్ చేసాం. 6 items కి మనకి యూనిట్స్ ప్యాకెట్స్ పీసెస్ లో ఉన్నాయి. క్రియేట్ చేయాలి, యూనిట్స్ క్రియేట్ చేయాలి, బ్రాండ్ నేమ్ ఎంటర్ చేయాలి, ఐటమ్స్ క్రియేట్ చేయాలి, క్వాంటిటీ ఎంటర్ చేయాలి, పర్చేస్ ప్రైస్ ఒక్కొక్క దానివి 20 rupees, 55 rupees, 80 rupees అలా ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ 25, 55 అలా ఉన్నాయి. వోచర్ ఎంట్రీ లోకల్ స్టేట్ కనుక జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. వీటికి అకౌంటింగ్ వోచర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ 10 క్లీనింగ్ పౌడర్, దిస్ 5% జిఎస్టీతో క్రియేట్ చేయాలి. వోచర్ 5% జిఎస్టీతో ఎంటర్ చేయాలి. 5% అన్నీ ముందు ఎంటర్ చేయాలి, తర్వాత 12%, తర్వాత 18% వి మనం సేల్స్ పర్చేసివి ఎంటర్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ ఉన్నవి ఇక్కడ సేల్స్ రిటర్న్స్ కూడా ఎంటర్ చేయాలి. సోల్డ్ గూడ్స్ అంటే F8 లో వస్తుంది వోచర్, పర్చేస్ గూడ్స్ అంటే F9 లో వస్తుంది. డిస్కౌంట్ కాలం కూడా ఎంటర్ చేయాలి. సోల్డ్ గూడ్స్ 60 బాదం ప్యాకెట్స్ విత్ 3% డిస్కౌంట్ ఇచ్చి అమ్మేమాట, డిస్కౌంట్ అలౌడ్, ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. సోల్డ్ గూడ్స్ 30% బటర్ టు కళ్యాణ్ సన్స్ కి 18% జిఎస్టీ అమ్మాం, దీనికి F8 లో ఎంటర్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అంటే క్రెడిట్ నోట్,
మనం అమ్మిన బట్టర్ పీనట్ బటర్ కస్టమర్ రిటర్న్ చేశారు, అవి ఏమొచ్చి సేల్స్ రిటర్న్స్ కంట్రోల్ F8 లో ఎంటర్ చేయాలి. పర్చేస్ గూడ్స్, పర్చేస్ గూడ్స్ అంటే F9 లో ఎంటర్ చేయాలి. పర్చేస్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్, డెబిట్ నోట్ అంటే కంట్రోల్ F9 లో ఎంటర్ చేయాలి. ఇవి ముందు యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేయాలి. డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి, డిప్రిసియేషన్ అన్నది F7 లో ఎంటర్ చేస్తాం. ఫర్నిచర్ F7, పేడ్ అమౌంట్ రూపీస్ అది F5, పర్చేస్ టేబుల్స్ ఫర్ ఆఫీస్ యూస్ సో F9 లో ఎంటర్ చేయాలి. రిసీవ్డ్ అమౌంట్ F6, రిసీవ్డ్ అంటే F6 లో ఎంటర్ చేయాలి. రిసీవ్ రిమైనింగ్ అమౌంట్ ఇది F6 లో ఎంటర్ చేయాలి. ముందు ఎలా టాలీలో అకౌంట్ క్రియేట్ చేయాలో ముందు మన ప్రాబ్లమ్ లో ఉన్నట్లు చూద్దాం. ప్రాబ్లమ్ లో ఉన్నట్లు ఫస్ట్ అంటే సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ సుందర్ తో కంపెనీ క్రియేట్ చేయాలి టాలీలో. గో టు టాలీ, క్లిక్ ఆన్ టాలీ ఐకాన్. క్లిక్ ఆన్ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, ప్రెస్ ఎంటర్. ఇప్పుడు ఆల్ట్ F3 తో కంపెనీ క్రియేట్ చేయాలి, సుందర్ ప్రైవేట్ లిమిటెడ్. టైప్ సుందర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంటర్. గివ్ ద నేమ్ ఆంధ్రప్రదేశ్, గివ్ ద డేట్. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ లో మనం డేట్ ఎంటర్ చేసింది సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ 2021. సో ఇలాగే 2021 ఎంటర్ చేసాం, డేట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చాక ఎంటర్ ఎంటర్. కంట్రోల్ ఏతో కంపెనీని సేవ్ చేయాలి. సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యింది. ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకోవాలి, జిఎస్టీని యాక్టివేట్ చేయాలంటే ముందు అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో F1 లో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఫర్ ఎస్ F2 క్లిక్ చేసి ఇక్కడ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎనేబుల్ ఎస్ చేయాలి. యూజ్ సెపరేట్ కాల్స్ యాక్చువల్ బిల్డ్ ఇది కూడా ఎస్ అని క్రియేట్ చేయాలి. సెపరేట్ కాలమ్ ఫర్ డెబిట్ నోట్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎస్ అని పెట్టాలి, ఇన్వాయిసింగ్ ఎస్ పెట్టాలి, ఇది ఎస్ పెట్టాలి. క్లిక్ ఎస్. ఇవన్నీ ఎస్ అని యాక్టివేట్ చేస్తేనే మనకి డిస్కౌంట్ కాలమ్ అన్ని యాక్టివేట్ లో ఉంటాయి. ప్రెస్ వైట్ ఎక్సెప్ట్ స్క్రీన్. ప్రాబ్లమ్ ఉన్నట్లు మనం డిస్కౌంట్ అలౌడ్ అన్ని దానికి ఇచ్చామో లేదో చూడాలి. డిస్కౌంట్ అన్ని దానికి ఇచ్చామో యాక్చువల్ బిల్డ్ ఈ కాలం కూడా ఎనేబుల్ ఎస్ అని పెట్టాలి. F2 క్లిక్ ఆన్ F2 ఈ కాలమ్ ఎస్ అని, యూజ్ సెపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఎస్ అని పెట్టాలి. ఈ ప్రెస్ అండ్ వై అని పెట్టాక సేవ్ చేయాలి. తర్వాత F3 క్లిక్ చేయాలి, జిఎస్టీ ఎనేబుల్ ఎస్. ఇలా ఎస్ అని ఎనేబుల్ చేశాక మనకి ఇక్కడ కూడా ప్రెస్ వై, సేవ్ ద స్క్రీన్. జిఎస్టీ ఎనేబుల్ ఎస్ అని క్రియేట్ చేసాం. ప్రెస్ ఎస్కేప్ బటన్. ఫస్ట్ అకౌంట్ ఇన్వెంటరీ ఇన్ఫోలో యూనిట్స్ ఆఫ్ మెషర్ ఎంటర్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ మనకి ప్యాకెట్స్ పీసెస్ లో ఉన్నాయి, యూనిట్స్ ఆఫ్ ప్యాకెట్స్ పీసెస్. ఇవి మనం టాలీలో ఎంటర్ చేయాలి. పీకే ప్యాకెట్స్, పీసీకే ప్యాకెట్స్ షార్ట్ కట్ లో పీకే
పికేటి అని ఎంటర్ చేయాలి. ప్యాకెట్స్ సింబల్ పికేటి, ఫుల్ ఫార్మ్ ఫార్ములా అనే ప్యాకెట్స్. ఎంటర్ 1 2. నెక్స్ట్ పీసెస్, పీసీఎస్ పీసెస్, పీసెస్ పిఐఈసిఈఎస్ పీసెస్ డెసిమల్ పాయింట్ 2. ప్రెస్ వై స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెషర్ క్రియేట్ చేశాక స్టాక్ గ్రూప్స్, స్టాక్ గ్రూప్స్ ఇక్కడ ఏంటి ఉన్నాయో క్రియేట్ చేయాలి. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ స్టాక్ గ్రూప్స్ మనకు ఉన్నవి టైడ్, డౌ, ముందు టైడ్ క్రియేట్ చేయాలి. టైడ్ అంటే ప్రైమరీ క్వాంటిటీస్. ఎస్ ప్లస్ వై. నెక్స్ట్ డౌ ప్రైమరీ. ఎస్ నెక్స్ట్ స్టాక్ గ్రూప్ పెప్సోడెంట్ కెలాగ్స్, పెప్సోడెంట్ నెక్స్ట్ కెలాగ్స్ అంటే ప్రైమరీ క్వాంటిటీ. ఎస్ నెక్స్ట్ వన్ ఫ్లాక్స్ అండ్ ట్విస్టెడ్, ఇవి కూడా స్టాక్ గ్రూప్ బ్రాండ్ నేమ్ అంటారు వీటిని. క్రిస్టల్ అంటే ప్రైమరీ. ప్రెస్ వై. ప్లస్ స్టాక్ గ్రూప్ క్రియేట్ చేశాక ప్రాబ్లమ్ ఉన్నట్లు మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. క్వాంటిటీతో సహా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. క్లీనింగ్ పౌడర్ ఫస్ట్ స్టాక్ ఐటమ్. క్లీనింగ్ పౌడర్ స్టాక్ గ్రూప్ అండర్ టైడ్. ది ప్యాకెట్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ క్లీనింగ్ పౌడర్ అన్నవి ప్యాకెట్స్. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ క్వాంటిటీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. క్లీనింగ్ పౌడర్ క్వాంటిటీ 400, సో ఎంటర్ 400. నెక్స్ట్ ఐటమ్ బాత్ సోప్ 250. బాత్ సోప్ అన్నది డౌ పీసెస్ 250. ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. స్టాక్ ఐటమ్స్ అన్నవి ఇలా క్రియేట్ చేయాలి. టూత్ పేస్ట్ పెప్సోడెంట్ ఎన్ని ఉన్నాయి? 500. టూత్ పేస్ట్ అండర్ పెప్సోడెంట్ పీసెస్ 500. ఎంటర్ 500. నెక్స్ట్ ఐటమ్ గ్రాన్యూల్స్ అన్నవి కిలోస్ ఎన్నున్నాయి? 550. గ్రాన్యూల్స్ 550. ప్లస్ వైట్ ఎక్సెప్ట్ స్క్రీన్. గ్రాన్యూల్స్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఐటమ్ బాదం. ఇవి ఫ్లాక్స్ కింద ఎంటర్ చేయాలి. బాదం ఉన్నవి 300 ప్యాకెట్స్. ప్రెస్ వైట్ ఎక్సెప్ట్ స్క్రీన్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఐటమ్ పీనట్ బటర్ క్రిస్టల్. పీనట్ బటర్ అన్నది 400 క్వాంటిటీ పీసెస్. పీనట్ బటర్
రిజిస్టర్ బ్రాకెట్ 400 ఈ విధంగా స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేశాక స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం ప్రాబ్లమ్ బట్టి బట్టి. ఇప్పుడు లెడ్జెస్ క్రియేట్ చేయాలి. లెడ్జెస్ క్రియేట్ చేయాలంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ ముందు సుందర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ని క్యాపిటల్ అకౌంట్ కింద చూపించారు. గో టు అకౌంటింగ్ ఫోర్ లెడ్జెస్ క్రియేట్ సుందర్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఫర్నిచర్ బిల్డింగ్ ఈ రెండు ఫిక్స్డ్ అసెట్ బిల్డింగ్ ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఫర్నిచర్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. క్యాష్ అన్నది డిఫాల్ట్. ఓపెన్ ఎస్బీఐ డిపాజిట్. ఎస్బీఐ అన్నది బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ వన్ స్టాక్ ఐటమ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. సోల్డ్ అంటే సేల్స్, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్స్ అకౌంట్ కమ్స్ అండర్ సేల్స్. ఈ సేల్స్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం జిఎస్టి కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సేల్స్ క్రియేట్ చేసేటప్పుడు సేల్స్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టి క్రియేట్ చేయాలి. సేల్స్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ ఎట్ 12% సేల్స్ అకౌంట్ అండర్ సేల్స్ అకౌంట్. సేల్స్ ఎట్ 18% ఈ విధంగా సేల్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పర్చేస్. పర్చేస్ కమ్స్ అండర్ పర్చేస్ అకౌంట్. పర్చేస్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్ పర్చేస్ ఎట్ 5% 5% సిజిఎస్టి ఎస్టిఎస్టి క్రియేట్ చేశాం కదా, సో అలాగ 5% తో వోచర్ క్రియేట్ చేయాలి. లెడ్జర్ క్రియేట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ లో ఎంటర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 5% తర్వాత 12% then purchase 18% at 18% comes under purchase account. Then there was a CGST SGST. CGST comes under duties and taxes. టాక్స్
సిజిఎస్టి ఎస్జిఎస్టి మనకు ఉన్నవి ఎంతో రేట్ చూద్దాం. According to the problem, CGST, SGST. ఇక్కడ 0% ఎనేబుల్ చేసి ప్రాబ్లం చేసేటప్పుడు యాడ్ చేయాలి. సిజిఎస్టి ఎస్జిఎస్టి కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఇంకా లెడ్జెస్ క్రియేట్ చేయవలసినవి ఏంటి ఉన్నాయో చూద్దాం. కళ్యాణ్ అండ్ సన్స్ డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్ అది కూడా మనం క్రియేట్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్ అన్నది ఇండైరెక్ట్ ఇన్కమ్, రిసీవ్ కనుక ఇండైరెక్ట్ ఇన్కమ్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కళ్యాణ్ అండ్ సన్స్ మనం గూడ్స్ అమౌంట్స్ కళ్యాణ్ అండ్ సన్స్ కి సోల్ గూడ్స్ పీనట్ బటర్ టు కళ్యాణ్ అండ్ సన్స్. సో వాళ్ళు మన కస్టమర్స్. సో కళ్యాణ్ అండ్ సన్స్ సండ్రి డేటాస్ నెక్స్ట్ వన్ ప్రాబ్లం. పర్చేస్ టేబుల్ ఆఫీస్ ఫర్ ఆఫీస్ యూస్ టు వరుణ్ ఫర్నిచర్ స్టోర్. వరుణ్ ఫర్నిచర్ అండ్ స్టోర్స్ అన్న వాళ్ళు మనకి సండే క్రెడిటర్స్. వరుణ్ ఫర్నిచర్ స్టోర్స్ సండే క్రెడిటర్స్ ఇలా సండ్రీ క్రెడిటర్స్ పార్టీ నేమ్స్ అన్ని ఎంటర్ చేయాలి. తర్వాత డిప్రిసియేషన్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ప్రాబ్లమ్ ఉన్నట్లు లెడ్జెస్ అన్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ డిప్రిసియేషన్ కళ్యాణ్ సన్స్ అన్ని లెడ్జెస్ క్రియేట్ చేశాం. సో ఇప్పుడు అకౌంటింగ్ వోచర్ క్లిక్ చేయాలంటే ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి గో టు అకౌంటింగ్ వోచర్స్. అకార్డింగ్ టు ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ సుందర్ ప్రవేశ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ బిల్డింగ్ 3 lakhs అన్నది F7 జర్నల్ వోచర్. క్లిక్ ఆన్ F7 బిల్డింగ్ సెలెక్ట్ బిల్డింగ్స్ 3 lakhs ఎంటర్ 3 lakhs. తర్వాత ఫర్నిచర్ ఫర్నిచర్ ఎంత చూద్దాం. 85,000 ఎంటర్ 85,000. టూ క్యాపిటల్ క్యాపిటల్ అన్నది అకౌంట్ ఆల్ట్ సీతో క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్ $3,85,000 being building and furniture brought into business. ఈ విధంగా F7 లో ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం డేట్ ఫైనాన్షియల్ ఇయర్ డేట్ కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
ఫైనాన్షియల్ ఇయర్ డేట్ బిలో అన్నది. సో 01-2019 ప్రెస్ అకౌంటింగ్ వచ్చెస్ లో బిల్డింగ్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం బిల్డింగ్స్ 3 lakhs ఫర్నిచర్ 3 lakhs బిల్డింగ్స్ ఫర్నిచర్ 85,000 being building and furniture brought into business. Press enter. ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ జర్నల్ వచ్చారు, ఎంటర్ చేసాం. క్యాష్ 3 lakhs ఎంటర్ చేయాలి. క్యాష్ బిజినెస్ వచ్చింది కనుక F6 రిసీప్ట్ వచ్చారు. క్యాష్ క్యాపిటల్ 3 lakhs క్యాపిటల్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ బీయింగ్ క్యాపిటల్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ నెక్స్ట్ ఎంట్రీ ఓపెన్డ్ కరెంట్ అకౌంట్ డిపాజిట్ 50,000 SBI. సో ఇది డిపాజిట్ చేసాం కనుక F4 SBI లో అకౌంట్ క్యాష్ 50,000 బీయింగ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ ఈ విధంగా కాంట్రా వచ్చే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ బ్యాంక్ డిపాజిట్ 50,000 స్టాక్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. ఫ్యూచర్ ఎంట్రీస్ లో లోకల్ స్టేట్ కనుక ఫస్ట్ 5% అన్ని ఎంటర్ చేస్తాం. సోల్డ్ గూడ్స్ 10 క్లీనింగ్ పౌడర్ 5 baths విత్ జిఎస్టి 5%. సేల్స్ వాచర్ సెలెక్ట్ చేయాలి. 10 క్లీనింగ్ పౌడర్ సేల్స్ వాచర్ అంటే F8 లో మనం సేల్స్ వాచర్ సెలెక్ట్ చేయాలి. 5% సేల్స్ వాచర్ పార్టీ నెక్స్ట్ క్యాష్ 5% సెలెక్ట్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ఐటమ్ 10 క్లీనింగ్ పౌడర్ ఫైవ్ బాత్ సోప్ ఒకటి రేట్ ఎంత? 10 క్లీనింగ్ పౌడర్స్ సో సెల్లింగ్ ప్రైస్ 25 rupees. నెక్స్ట్ ఐటమ్ బాత్ సోప్ 5. ఈ విధంగా మనం టాలీలో డిస్కౌంట్తో సహా అన్ని ఎంటర్ చేయవచ్చు. యాక్చువల్ 5, క్వాంటిటీ 5, ఈచ్ బాత్ సోప్ ఇస్ సెల్లింగ్ ప్రైస్ 60 rupees. బీయింగ్ సోల్డ్ గూడ్స్ GST కూడా ఎంటర్ చెయ్యాలి. GST ఎంత ఉందో చూద్దాం. విత్ 5% జిఎస్టీ, 5% జిఎస్టీ అన్నారు కనుక జిఎస్టీ సిజిఎస్టీ ముందు అప్లై చెయ్యాలి.
5% జిఎస్టి, సిజిఎస్టి. జిఎస్టి 5%. ఈ విధంగా సిజిఎస్టి ఎస్జిఎస్టి అప్లై చేసాం. బీయింగ్ గూడ్స్ నెక్స్ట్ ఎంట్రీ పర్చేస్డ్ గూడ్స్ 3% డిస్కౌంట్ తో ఇచ్చాం. 5% జిఎస్టి పర్చేస్డ్ గూడ్స్ 200. పర్చేస్ అంటే F9. ఏ గూడ్స్ చూద్దాం. పర్చేస్ 200 బాత్ సోప్, రేట్ ఈచ్ రేటెడ్ పర్చేస్ ప్రైస్ బాత్ సోప్ 55. డిస్కౌంట్ అలౌడ్ 3%. ఇక్కడ 3% ఎంటర్ చేయాలి. ఆటోమేటిక్ గా ఇక్కడ 300 మనకి డిస్కౌంట్ తో సహా ఎంటర్ అయింది. 5% జిఎస్టి అప్లై చేయాలి. సో 5% సిజిఎస్టి 5%. ఈ విధంగా పర్చేస్డ్ గూడ్స్ బీమ్ గూడ్స్ పర్చేస్ 5% జిఎస్టి విత్ 5% జిఎస్టి. ప్రెస్ 1. నెక్స్ట్ ఎంట్రీ సోల్డ్ గూడ్స్ 60 అంటే సోల్డ్ అంటే F8 ఎంటర్ చేసి 60 బాగా డిస్కౌంట్ 12% జిఎస్టి అంటే సేల్స్ ది 12% సెలెక్ట్ చేయాలి. సేల్స్ 12%. ఏం సోల్డ్ చేసాం? 60 బాదం ప్యాకెట్స్ 3 డిస్కౌంట్, 60 బాదం ప్యాకెట్స్. Quantity 60, discount 3%, % GST, 12% GST అంటే 6% అని ఎంటర్ చేయాలి. CGST 6%, 12% ఆఫ్ 6, సో 6% సిజిఎస్టి. ఎస్జిఎస్టి 6%. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఇక్కడ 5% జిఎస్టి అన్నారు కనుక మనం ఇక్కడ 5% 2.5 సిజిఎస్టి అప్లై చేయాలి. సో గో టు డే బుక్, సేల్స్ ఇలాగా
ఆల్టర్ చేసుకోవచ్చు. పర్చేసెక్ కూడా ఇక్కడ మనం సిజిఎస్టి 5% జిఎస్టి అంటే సిజిఎస్టి 2.5 ఎస్జిఎస్టి అని ఎంటర్ చేయాలి. ఏదైనా మిస్టేక్ చేసినా మనం ఇలాగా రెక్టిఫై చేసుకోవచ్చు. 2.5 సిజిఎస్టి. నెక్స్ట్ ఎంట్రీ సేల్స్ సోల్డ్ గూడ్స్ 30 పీనట్ బటర్ టు కళ్యాణ్ అండ్ సన్స్. పీనట్ బటర్ సేల్స్ ఇది కూడా F8. సో క్లిక్ ఆన్ F8. పీనట్ బటర్ 30 కళ్యాణ్ అండ్ సన్స్ 18% సేల్స్ 18% సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కళ్యాణ్ అండ్ సన్స్ అని సెలెక్ట్ చేసి సేల్స్ 18% సెలెక్ట్ చేయాలి. ఏంటమ్మా మనం కళ్యాణ్ సన్స్ కి 30 పీనట్ బటర్, దీనికి డిస్కౌంట్ లేదు. యాక్చువల్ 30 రేట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత చూద్దాం. పీనట్ బటర్ కి $320. ఐటమ్ నేమ్ పీనట్ బటర్, సెల్లింగ్ ప్రైస్ లాస్ట్ 320. 30 ఐటమ్స్. సిజిఎస్టి 18%, జిఎస్టి ఎంటర్ చేయాలి. సో 9% సిజిఎస్టి. ఎస్జిఎస్టి 9%. ఈ విధంగా మనం జిఎస్టి అప్లై చేయవచ్చు. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు కళ్యాణ్. నెక్స్ట్ ఎంట్రీ సేల్స్ రిటర్న్. పీనట్ బటర్ మనం సేల్ చేసాం, అవి రిటర్న్ అయ్యాయి కళ్యాణ్ అండ్ సన్స్ నుంచి 18%. సేల్స్ రిటర్న్స్ అంటే కంట్రోల్ F8. పార్టీ నేమ్ కళ్యాణ్ అండ్ సన్స్. పీనట్ బటర్ రిటర్న్ అయినవి ఎంత చూద్దాం. థర్టీ 18% జిఎస్టి అంటే సిజిఎస్టి 9%, ఎస్జిఎస్టి 9%. Being goods returned by Kalyan Sons, sales returns. ఈ విధంగా సేల్స్ రిటర్న్స్ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఐటమ్ పర్చేస్ గూడ్స్. సేల్స్ రిటర్న్స్ కళ్యాణ్ సన్స్ తర్వాత సేల్స్ రిటర్న్స్ గూడ్స్ టు. టూ అని ఎంటర్ చేయాలి. టూ పీనట్ బటర్. సో మనం చేసింది కరెక్ట్ రాంగ్ చూడడానికి సేల్స్ రిటర్న్స్ లో డిస్ప్లేలో డే బుక్ లోకి వెళ్ళి సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్. ఇక్కడ 3 ఐటమ్స్ మనం ఎంటర్ చేయాలి. టూ పీనట్ బటర్స్ రిటర్న్స్ అయ్యాయి. సో ఇక్కడ 2 అనే ఎంటర్ చేయాలి.
విధంగా మనం టాలీలో ఆల్టర్ చేసుకోవడానికి డిస్ప్లేలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఎంట్రీ, ఆఫ్టర్ సేల్స్ రిటర్న్ పర్చేస్ గూడ్స్. పర్చేస్ గూడ్స్ అంటే F9. పర్చేస్ గూడ్స్ 250 ఫ్రమ్ క్రిస్టల్ విత్ 3% డిస్కౌంట్. పర్చేస్డ్ గూడ్స్ 250 పీనట్ బటర్ 3% డిస్కౌంట్, 18% జిఎస్టి. అంటే పర్చేస్ ది క్యాష్ అని ఇక్కడ ఎంటర్ చేసి 18% పర్చేస్ గూడ్స్ విత్ 18 జిఎస్టి కనుక మనం పర్చేస్ గా 18% డిస్కౌంట్ ది సెలెక్ట్ చేయాలి. ఏం పర్చేస్ చేసాం ఇక్కడ గూడ్స్ ని, 250 పీనట్ బటర్ 250. డిస్కౌంట్ ఎంత అలౌ చేసాం? 3% డిస్కౌంట్. మనకి 3% డిస్కౌంట్ వచ్చింది. పర్చేస్ ప్రైస్ ఎంత పీనట్ బటర్? $300 ఇక్కడ ఎంటర్ చేయాలి. 3% ఈ విధంగా మనకి యాక్చువల్ 250, దాని పార్సల్ ప్రైస్ 300, 3% డిస్కౌంట్, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 18% సిజిఎస్టి. అంటే సిజిఎస్టి 9% ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్. ఎస్జిఎస్టి 9%, 9 + 9 = 18. సో ఇలా క్యాల్కులేట్ చేయాలి. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ప్రెస్ వై, దీన్ని ప్రెస్ వై తో ఈ పర్చేస్ వచ్చిన స్క్రీన్ సేవ్ చేయాలి. పర్చేస్ రిటర్న్స్ 5 peanut butter రిటర్న్ అయిపోయి. సో కంట్రోల్ F9 డెబిట్ నోట్. పర్చేస్ రిటర్న్ డిస్కౌంట్ నేమ్ ఆఫ్ ది ఐటమ్ పీనట్ బటర్. పీనట్ బటర్ ని సెలెక్ట్ చేసి రిటర్న్ అయినవి ఎన్ని రిటర్న్ అయ్యాయి? 2. పర్చేస్ రిటర్న్ 5 పీనట్ బటర్, 2% డిస్కౌంట్. సిజిఎస్టి 9%, ఎస్జిఎస్టి 9%. బీయింగ్ గూడ్స్ పర్చేస్ రిటర్న్, బీయింగ్ పర్చేస్ గూడ్స్ పర్చేస్ రిటర్న్స్ అఫెక్ట్ being purchase return of goods. Next one, received amount 20,000 from Kalyan and Sons. 20,000 Kalyan and Sons F6. Being cash received. Purchase tables. Tables purchase choose chesam. So it is F9. Varun furniture purchase chesam.
ఏంటి పర్చేస్ చేసాం మనం చూద్దాం. టేబుల్స్ ఫర్ ఆఫీస్ యూస్. సో ఇక్కడ మనం పేడ్ చేసింది 22,000 కే ఎంటర్ పర్చేస్ లో ఎంటర్ చేయాలి. టేబుల్స్ 22,000. టేబుల్స్ పర్చేస్ దీనికి ఇక్కడ మనం పర్చేస్ టేబుల్స్ అన్నాం ఫర్ ఆఫీసెస్. 50,000 22,000 పే చేసాం టూ వరన్. మిగతా రిమైనింగ్ జనరల్ వోచర్ లో ఎంటర్ చేయాలి. 22,000 మైనస్ 50,000 28,000 జనరల్ వోచర్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ F11 లో మనం కాస్ట్ కేటగిరీని నో అని పెడితే మనకి ప్రాబ్లమ్ లో ఇది డిఆక్టివేట్ అవుతుంది. బై వరుణ్ ఫర్నిచర్స్ purchased goods from it credit mat credit mark ichar varun furnitures purchase on credit. Next entry paid amount 50,000 to Crystal by check. Paid amount 50,000. F5. SBA check kanaka SBA. Crystal. Sunday creditors.
అమౌంట్ ఎంత పే చేసాం మన క్రిస్టల్ వాళ్ళకి? 50,000. ప్రెస్ వైట్ యాక్సెప్ట్ ద స్క్రీన్. దెన్ డిప్రిసియేషన్ 6% ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ ఆన్ అంటే F7 లో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ ఫర్నిచర్ మీద ఎంత డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి? 6%. అసలు ఫర్నిచర్ ప్రైస్ ఎంత కొన్నాం మనం? 85,000. 85,000 మీద 6% డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఓపెన్ ది క్యాల్కులేటర్. 85,000 ఇంటూ 6% 5,100. కంట్రోల్ ఎం క్లిక్ చేసి ఇక్కడ 5,100 ఎంటర్ చేయాలి. డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ బీయింగ్ డిప్రిసియేషన్ క్యాల్కులేటెడ్. ప్రెస్ వైట్ యాక్సెప్ట్ ద స్క్రీన్. అండ్ లాస్ట్ ఎంట్రీ ఏటో చూద్దాం. రిసీవ్ రిమైనింగ్ అమౌంట్ ఫ్రమ్ కళ్యాణ్ అండ్ సన్స్. రిసీవ్ 20,000 రిసీవ్ చేసాం. అసలు కళ్యాణ్ అండ్ సన్స్ కి మనం ఎంత అమౌంట్ సోల్డ్ గూడ్స్ రిమైన్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నాం అంటే F6 లో మనం ఎంటర్ చెయ్యాలి. F6 ఓపెన్ చేసి రిసీవ్ వచ్చే క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ కళ్యాణ్ అన్న అమౌంట్ ఎంటర్ చేయగానే 20,000 మనం రిమైనింగ్ అమౌంట్ 20,000 ఎంటర్ చేయాలి. బీయింగ్ రిమైనింగ్ అమౌంట్ రిసీవ్. But after creating vouchers, check the balance sheet. Balance sheet check cheyali. Both the sides 6,85,000 tally ayindi. Day book chodalante display lo kelli day book enter chesi manu enter chesina vouchers anni ila create chesina vouchers purchase voucher sales debit credit జర్నల్ రిసీవ్ పేమెంట్ కౌంటర్ వోచర్స్ అన్ని మనం డీటెయిల్ గా చూడాలంటే ఎంటర్ నొక్కి కౌంటర్ వోచర్ లో వోచర్ చూడొచ్చు. క్యాష్ డిపాజిట్ అమౌంట్ ఎంతో చెక్ చేయొచ్చు. ఆల్టర్ చేయొచ్చు వోచర్స్ ని డిస్ప్లేలో నుంచి చూసి ఎంటర్ చేయొచ్చు. డే బుక్ లో ఇవి వచ్చేసి ఇప్పుడు క్రియేట్ చేసిన వోచర్స్ అన్ని ఇందులోకి వచ్చాయి. ఇదండి ప్రాబ్లమ్.